देख रहे हैं सिटीलियन न्यूज चैनल हक की आवाज। बोयनपल्ली में हुई भारी चोरी को महबूब नगर पुलिस ने रिकॉर्ड वक्फे में हल कर लिया है। इन ख्यालात का इजहार जिला एसपी महबूब नगर रमा राजेश्वरी आईपीएस ने किया। उन्होंने बताया कि अंगड़ी सुरेश, दासिरी मुरली कृष्णा, बुज्जी मलैया, बोलमपल्ली पीरैया ने 18 दिसंबर की रात एक ऑटो के जरिए पहुंचे। सबसे पहले उन्होंने मौजे के घर में चोरी की, जिसमें उनके हाथ सिर्फ 8,000 हासिल हुए, जिस पर एक और घर को निशाना बनाने की फिराक में पड़ोस में मौजूद एक और घर में दाखिल हुए और एक स्क्रू ड्राइवर की मदद से बावर्ची खाने की खिड़की खोलकर बावर्ची खाने के जरिए घर में दाखिल हुए। चूंकि ये घर एक शादी का घर था, इस मकान में 8 लोग मौजूद थे, लेकिन शातिर चोरों ने किसी को महसूस हुए बगैर घर से 2,50,000 रुपये नकद और 61 तोले सोना उड़ा ले गए। जिला एसपी ने बताया कि इसके फौरी बाद जरचल्ला रूरल पुलिस स्टेशन में ये केस दर्ज हुआ और सर्कल इंस्पेक्टर ऑफ पुलिस जरचल्ला रूरल पुलिस स्टेशन शिव कुमार, सर्कल इंस्पेक्टर ऑफ पुलिस CCS महबूब नगर रत्नम की क्यादत में फिंगरप्रिंट ब्यूरो के SI राजेंद्र, सब इंस्पेक्टर CCS ख्वाजा खान और दीगर पर मुश्तमिल टीम ने फिंगरप्रिंट की मदद से इस केस को हल कर लिया। इसमें महबूब नगर पुलिस की टेक टीम की मोहम्मद रियाज की भी अहम खिदमत शामिल हैं। आज सरक़े की वारदात में मुलविस 3 मुलजमीन को गिरफ्तार कर लिया गया और सरक़ा किया गया सोना और नकद रकम बरामद कर ली गई। इस सारे केस को रिकॉर्ड मुद्दत में कामयाब तरीके से हल करने पर जुमला 16 पुलिस अफसरान को नकद तरकीबी इनाम से भी नवाजा गया। दाने रजिस्टर चेशारू, चेशी सर्कल इंस्पेक्टर इन्वेस्टिगेशन टेकअप चेशारू। ఈ కేసు రిజిస్టర్ అయిన వెంటనే ఇమీడియట్లీ మల్టిపుల్ టీమ్స్ని ఫామ్ చేయడం జరిగింది. మన దగ్గర ఉన్నటువంటి లోకల్ కన్సర్న్డ్ పోలీస్ టీమ్, ఆ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి టీమ్, సెంట్రల్ క్రైమ్ స్టేషన్కి సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, క్రైమ్ టీమ్, స్పెషల్ క్రైమ్ టీమ్, తర్వాత మన ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ టీమ్, తర్వాత టెక్ టీమ్, మన హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి టెక్ టీమ్, ఐటీ కోర్ టీమ్, వీళ్ళందరూ కూడా కలిసి చాలా చక్కగా పనిచేసి మోస్ట్ ఇంపార్టెంట్లీ అవర్ ఫింగర్ ప్రింట్ బ్యూరో వచ్చారా ఏసే గారు, ఫింగర్ ప్రింట్ బ్యూరో వీళ్ళందరూ కూడా కలిసి చాలా చక్కగా ఒక సైంటిఫిక్ తరికాలు ఈ కేసుని అప్రోచ్ చేశారు. కాబట్టి చాలా తక్కువ సమయంలోనే ఈ కేసుకి సంబంధించిన నేరస్తులు మేము పట్టుకోగలిగాము. ఆ రోజు క్రైమ్ రిపోర్ట్ అయిన వెంటనే ఈ టీమ్స్ అందరూ కూడా క్రైమ్ సీన్ విజిట్ చేశారు. ముఖ్యంగా మన ఫింగర్ ప్రింట్ బ్యూరోకి చేరినటువంటి అధికారులు చేపట్టినటువంటి చాలా మెటికులస్ సెర్చ్ వల్ల మనకు ఒక్కటి ఛాన్స్ ప్రింట్ దొరికింది అనమాట. ఆ ఒక్క ఛాన్స్ ప్రింట్ని మేము మన తెలంగాణ రాష్ట్ర పోలీస్ చాలా చక్కగా పల్సర్ బైక్ను కూడా ఈరోజు మన క్రైమ్ టీం రికవర్ చేశారు. అక్కడ చోరీ చేసిన తర్వాత వీరు సొంత ఊరు వచ్చేసి మహబూబాబాద్లో ఉంటారు. అక్కడికి వెళ్ళి అక్కడ ఒక లోకల్ కాంటాక్ట్తో పాటు వీళ్ళు ఈ ప్రాపర్టీని అమ్మడానికి ప్రయత్నం చేశారు. ఈ లోపల మనకు మన క్రైమ్ టీమ్ మరియు ఫింగర్ ప్రింట్ బ్యూరో CCS వీళ్ళందరూ చేసినటువంటి ఒక మంచి మనకు క్లూస్ వచ్చినాయి. కాబట్టి మేము ఆల్రెడీ వీళ్ళని ఐడెంటిఫై చేశాం. ఐడెంటిఫై చేస్తూ మనకు ఉన్నటువంటి ఈ లీడ్స్ని మనము వర్కౌట్ చేస్తూ ఈరోజు మనము వాళ్ళని అక్కడికి వెళ్ళి మనం అరెస్ట్ చేసుకొని తీసుకొచ్చాము. సో మనకిచ్చిన వాళ్ళు కన్ఫెషన్ ప్రకారంగా గతంలో వాళ్ళు దాదాపు ఇద్దరు కూడా ఇండివిజువల్లీ 30-40 కేసెస్ గతంలో వాళ్ళు చేశారు, కమిట్ చేశారు. ఇద్దరు కూడా గతంలో పీడీ యాక్ట్లు సర్వ్ చేసి వచ్చారు. దీనిలో A1 అంగాడి సురేష్ను కూడా గతంలో పీడీ యాక్ట్లు పంపడం జరిగింది. దాసరి మురళీకృష్ణను కూడా పీడీ యాక్ట్లు పంపడం జరిగింది. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ప్రొఫెషనల్ ఒఫెండర్స్ కాబట్టి ఎటువంటి మార్పు రేట్లు లేకుండా మళ్ళీ ఎక్కువ డబ్బులు కావాలని ఒక ఆశపడి ఈ యొక్క ప్రాపర్టీ ఒఫెన్సెస్ కమిట్ చేశారు. కానీ చాలా తక్కువ సమయంలోనే టెక్ బేస్డ్ ఇన్పుట్స్తో పాటు తర్వాత మనకు ఛాన్స్ ప్రింట్స్ని డెవలప్ చేస్తూ ఒక మంచి హ్యూమన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ డెవలప్ చేస్తూ నిద్ర లేకుండా రాత్రి పగలు అక్కడక్కడ తిరిగి దాదాపు 4 జిల్లాలలో మల్టిపుల్ టీమ్స్ని పంపు చేస్తూ ఈ కేసెస్ వర్కౌట్ చేయడం వల్ల దీనికి సంబంధించిన అక్యూస్ట్ అందరిని కూడా ఈరోజు మన టీమ్స్ అరెస్ట్ చేశారు. సో దానికి ఈ వర్క్ అంతా కూడా డ్రైవ్ చేసినందుకు మన అడిషనల్ ఎస్పీ గారు, DSP శ్రీధర్ గారు, DSP CCS, CCS టీమ్, ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్, తర్వాత జడ్చర్ల రూరల్ సిఐ గారు, సిఐ గారికి తోడుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారులు, మనకు నేను పేర్లు చెప్తాను ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి ఈ యొక్క కేసును వర్కౌట్ చేశారు. ఇంత పెద్ద ఎత్తున ప్రాపర్టీ వెళ్ళడం అనేది చాలా పెద్ద విషయం. మరి ఆ ప్రాపర్టీని అదే విధంగా ఇంటాక్ట్ వాళ్ళు పట్టుకొని దానికి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఆ ప్రాపర్టీ రికవర్ చేశారంటే ఇట్స్ అ గ్రేట్ క్రైమ్ వర్క్. సో ఐడ్ లైక్